బీటెక్ కోర్స్ అనేది 4 ఇయర్స్, 3 ఇయర్స్ థియరాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ థియరాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా 4th ఇయర్లో ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ద ఓన్లీ వే ఈజ్ టు డూ మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. అండ్ అకార్డింగ్ టు ద JNTU-H స్టూడెంట్స్ JNTU-H రూల్స్ బుక్, ఎ స్టూడెంట్ ఈజ్ ఫ్రీ టు డూ ద ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ద కాలేజ్ ఆర్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. బట్ సమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ స్టూడెంట్స్. రూల్ బుక్ ప్రకారం అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు బయట కూడా చేసుకోవచ్చు, బయట కూడా చేసుకోవచ్చు. బట్ మనీ తీసుకోవాలనేది ఏం లేదు. ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని JNTU-H రిజిస్టర్ సార్ చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున లైక్ 5,000, 6,000, 8,000 టాప్ మోస్ట్ కాలేజ్ తెలంగాణలో మాకున్న సస్టైనబుల్ సోర్సెస్ ప్రకారంగా మాత్రం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేస 13,000 తీసుకుంటారు, 3,000 ఫ్రమ్ మినీ ప్రాజెక్ట్, 10,000 మేజర్ ప్రాజెక్ట్కి. సార్ని ఎల్సి పర్సనల్గా మీట్ అయ్యి మెమోరాండం కూడా సబ్మిట్ చేశాం. సార్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు, షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేశారు. బట్ ఇన్ రిప్లై ఇంజనీరింగ్ కాలేజ్ మనీ కలెక్ట్ చేయలేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ రిప్లై ఇచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కలెక్ట్ చేశాము బట్ అది స్టూడెంట్స్కి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పి. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్. అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్డ్ ఇన్ టు అ క్రైసిస్. ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ హెడెడ్ బై సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో ప్రాబ్లమ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్ లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ని వచ్చి పేరెంట్స్ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్నే దే ఆర్ టేకెనింగ్ అవే. బట్ మన స్టేట్లో ఇంజనీరింగ్ ఎట్లా అయిపోయింది అంటే దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా స్టార్ట్ అయినాయో అది ఓన్లీ బిజినెస్ వెంచర్స్ లాగా టర్న్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బీటెక్ విద్యార్థులు చెప్పింది నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నా విన్నపం ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.